Hi, hello friends, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా నేను శ్రీనివాస నర్సరీకి వెళ్ళానండి. అదే మన తిరుచానూరుకి వెళ్తుంటే దారిలో శిల్పారామం వస్తుంది కదండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో శ్రీ శ్రీనివాస నర్సరీ ఉంది. అక్కడ మా ఇంట్లో పెంచుకోవడానికి కొన్ని మొక్కలు కొనడానికి వెళ్ళాను. అక్కడ విశేషాలు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. రెండు వీడియోలోకి వెళ్దాం. వీకెండ్ కావడం చేత ఫుల్ జనాలు వచ్చి ఉన్నారు. ఈ మధ్య లైక్ ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానీ ప్లాంట్స్ పెంచుకోవడం బాగా కామన్ అయిపోయింది. ఇంతకుముందు అయితే ఎవరైతే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే పెంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన చాలా ట్రెండీ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈవెన్ మనం కిచెన్లో సైతం పెంచుకోవచ్చు. అలాంటి ప్లాంట్స్ ఎన్నెన్నో ఇక్కడ రకాలు మనకి నర్సరీలో దొరుకుతాయి. మనం కానీ నార్మల్ డేస్ వీకెండ్స్లో కాకుండా కొద్దిగా నార్మల్ డేస్లో అలా వెళ్ళామనుకోండి, ఇక్కడున్న వాళ్ళు మనకి హెల్ప్ కూడా చేస్తారు. ఎలాంటి ప్లాంట్స్, వాటిని ఎలా పెంచాల్సి ఉంటుంది అలాంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తారు ఈ నర్సరీలో. అండ్ ఏ ప్లాంట్ ఎంత కాస్ట్ అనేది చాలా నీట్గా అక్కడే మనకి పెట్టేస్తున్నారు. సో ప్రతి చెట్టు ఎంత కాస్ట్ అని మనము అడగాల్సిన పని ఉండదు, అక్కడున్న కాస్ట్తో మనం చెక్ చేసేసుకోవచ్చు. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి చూడండి. ఇలాంటి చిన్న చిన్న మొక్కలు ఏంటంటే మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, అంటే బయటనే కాకుండా కిచెన్లో కానివ్వండి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, అలాంటివి అయితే ఈవెన్ మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు, చాలా క్యూట్గా ఉన్నాయి. బొకేస్ అలాంటివి మనము ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్కి లేకపోతే విషెస్ చెప్పడానికి బొకేస్ ఇస్తుంటాం కదా, అలాంటి బొకేస్ ఏంటంటే మనం ఇచ్చిన తర్వాత వాడిపోతాయి. అలాంటివి కాకుండా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది, అండ్ అవి చూసినప్పుడు కూడా మనం గుర్తొస్తూ ఉంటాము. సో ఈసారి ఎవరికైనా మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. అండ్ మీరు ప్రతిసారి ఆ మొక్కను చూసిన ప్రతిసారి మీరే గుర్తొస్తూ ఉంటారు. ఇవి చూడండి ఎంతెంత చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయో. ఇలాంటివి డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే మనం వర్కింగ్ చేసే టేబుల్ పైన కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూసారా, చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్స్లో ఉన్నాయి. ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి చిన్న చిన్నవి. చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయో, చేతిలో ఈజీగా ఇమిడిపోయింది. ఎంత చక్క చిన్న ఐస్ క్రీమ్ కప్ ఉన్నట్లు ఉన్నాయి ఇవైతే. చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటిని ఎలా పెంచాలి, వాటర్ పోయాలా పోయకూడదా, ఎన్ని రోజులు పోయాలి ఇలాంటి డీటెయిల్స్ అని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఈ నర్సరీలో మేము చాలా మొక్కలు కొన్నాను. అవి ఏమేమి కొన్నాను అనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ నర్సరీలో మనకి మొక్కలతో పాటే పచ్చగడ్డి కూడా ఉంటుంది, గ్రీన్ గ్రాస్ మ్యాట్స్ అండి, ఇవి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంటి ముందర కానీ లేకపోతే బాల్కనీలో కానీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సిమెంట్ తోటలు కూడా ఇక్కడ ఉంటాయి. పూల మొక్కలకి మనము పూల మొక్కలతో పాటు ఇవి కూడా ఇక్కడే తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్తో. అండ్ వాటికి కావాల్సిన మట్టి కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. ఇన్ కేస్ ఈ సిమెంట్ తోటలు వద్దు అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు.